సంక్రాంతి సమయంలో చోరీలు జరగకుండా ప్రత్యేక నిఘా పెట్టారు హైదరాబాద్ పోలీసులు. ఇళ్లకు తాళాలు వేసి సొంతూళ్లకు వెళ్లేవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. దీనికి సంబంధించి కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్తో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. దగ్గర పడుతుండటంతో దొంగలు కూడా అధునైన ఇండ్ల కోసం ఎదురు చూస్తుంటారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ మూడు పోలీస్ స్టేషన్ల మూడు కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులంతా కూడా సంక్రాంతి పండుగకు వెళ్లే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూకట్పల్లి ఏసీపీ చంద్రశేఖర్ గారు ఉన్నారు. సార్, చెప్పండి, సంక్రాంతి పండుగకి ఊరు వెళ్తారు, ఎక్కువ శాతం మీ పరిధి నుంచి కూడా చాలామంది ఊళ్ళకి వెళ్తుంటారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మీరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మేము మా యొక్క సెక్టార్ ఎస్ఐల పరిధిలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా లాక్ డౌజెస్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం, కలెక్ట్ చేసుకుంటున్నాము. వారికి ఏం చెప్తున్నామంటే ఈ లాక్ డౌజెస్ ఇన్ఫర్మేషన్ కనుక మాకు ఇస్తే, పోలీసులకు ఇస్తే ఆ గస్తీ పెంచడానికి ఆస్కారం ఉంటుంది. పెట్రోమొబైల్స్ కానీ బ్లూ కోట్స్ కానీ ఆ ఏరియాలో తిప్పి వాటిని నైట్ అవర్స్లో కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరైతే ఊర్లలోకి వెళ్తారో వాళ్ళు ఈ బయట కనిపించే తాళాలు వేయకుండా వాళ్ళు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ పెట్టుకుంటే అది బాగుంటుందని చెప్పేసి మేము అందరికి కోరుతూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళు విలువైన వస్తువులు, జ్యువెలరీ కానీ ఇంకేదన్నా విలువైన క్యాష్ కానీ విలువైన వస్తువులు కూడా ఇంట్లో పెట్టి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. వాళ్ళు ఎంత తీసుకెళ్లాలా లేదంటే బ్యాంక్ లాకర్లో కానీ సురక్షిత ప్రదేశాల్లో పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళని కోరుతూ ఉన్నాం. గతంలో సంక్రాంతి సీజన్లో ఎవరెవరు దొంగతనాలు చేశారు, ఎక్కడ దొంగతనాలు ఎక్కువైనాయి, హాట్స్పాట్స్ అన్ని గుర్తించి అక్కడ మేము ఈ పెట్రోలింగ్ అనేది, బీట్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ చేస్తున్నాము. స్పెషల్ బీట్స్ కూడా సర్వ్ చేస్తున్నాము. సో తర్వాత ఇంకోటి ఏంటంటే, గతంలో అరెస్ట్ అయినటువంటి పాత నేరస్తుల యొక్క జాబితా కూడా మేము తీసుకున్నాం ఆల్రెడీ. తర్వాత రీసెంట్గా జైలు నుంచి ఎవరైతే రిలీజ్ అయినారో వాళ్ళ కూడా లిస్టు కలెక్ట్ చేసుకున్నాం. వాళ్ళందరినీ కూడా ఈ యొక్క సెలవులలో అందరినీ కూడా మేము నైట్ పూట వాళ్ళని అందరినీ కూడా చెక్ చేసి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ మూమెంట్స్ అన్ని కూడా, కదలికలు కూడా మేము గుర్తిస్తున్నాం. మేము ఈ కాలనీ అసోసియేషన్స్ కానీ, తర్వాత అపార్ట్మెంట్ అసోసియేషన్ కానీ, తర్వాత గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ ఇవి అసోసియేషన్ కూడా మేము ఈ కాలనీ వైజ్గా మేము వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసినాము. వాళ్ళందరికీ కూడా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నిటి కూడా దాంట్లో పోస్ట్ చేస్తూ ఉన్నాము. సో మనం కూడా కొన్ని కరపత్రాలు అవి పాంప్లెంట్స్ అన్ని ప్రింట్ చేసి ఈ డూస్ అండ్ డోంట్స్ లాగా తయారు చేసి వాళ్ళందరికీ కూడా మేము సర్క్యులేట్ చేస్తున్నాము, మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలా, ఎలా ఉండాలనే విషయంలో. సో వీళ్ళందరికీ కూడా ఈ వాట్సాప్, చిన్న చిన్న వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసి దాంట్లో మేము ఈ ప్రికాషనరీ మెజర్స్ ఏం చేయాలనేది మేము పంపిస్తా ఉన్నాము. ఆల్రెడీ మేము మీటింగ్స్ కూడా కండక్ట్ చేసినాం వాళ్ళతో. ఇది మొత్తానికి పోలీసులు సంక్రాంతికి వెళ్లే వారి పట్ల అందరూ కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, విలువైనటువంటి వస్తువులు ఏవి కూడా ఇంట్లో ఉంచొద్దు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్తూనే, సంక్రాంతి పండుగను సరదాగా జరుపుకోవాలంటే విలువైనటువంటి వస్తువులు ఏవి కూడా ఇంట్లో ఉంచుకోవద్దంటూ కూడా సైబరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా పర్సన్ జిల్లా రాజేష్తో కమల్, ఎన్టీవీ హైదరాబాద్.